హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో డైలీ టెస్ట్ 7 అనేది కండక్ట్ చేస్తున్నాను. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి, టెట్ అండ్ ఈఎస్సికి యూజ్ అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెస్ట్ కూడా మీరు ఒకసారి రాయండి, బిట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే ఫస్ట్ క్వశ్చన్, జషం అను పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఏనుగు, టూ మనిషి, సి చేప, డి గాడిద. ఆన్సర్ ఆప్షన్ సి చేప. జషం అంటే చేప. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రచయితలు రచనలు సరైన విధంగా జతపరచండి. ఆప్షన్ ఏ బాడిగ వెంకట నరసింహరావు, బి సత్యం శంకరమంచి, సి గరిమెల్ల సత్యనారాయణ, డి కందుకూరి వీరేశలింగం. ఇటువైపు రచనలు, ఇటువైపు కవులు ఇచ్చారు. అలాగే ఇటువైపు చూడండి వారి రచనలు. 1 సీతా స్వాగతాలు, 2 సతీహిత బోధిని, 3 చిన్నారి లోకం, 4 హరిజనుల పాటలు. ఆన్సర్ కామెంట్ చేయండి ఇవన్నీ జతపరిచేసి. సో ఈ ఆన్సర్ బి అన్నమాట. ఏ అంటే 3 బాడిగ వెంకట నరసింహరావు చిన్నారి లోకం అనే రచన రాశారు. సత్యం శంకరమంచి, సీతా స్వాగతాలు. సత్యం సీతా స్వాగతాలు గుర్తుపెట్టుకోండి. అలాగే గరిమెల్ల సత్యనారాయణ, 4 హరిజనుల పాటలు. అలాగే డి 2 కందుకూరి వీరేశలింగం, సతీహిత బోధిని. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, పాఠ్యాంశాలు ప్రక్రియలు సరైన విధంగా జతపరచండి. ఇటువైపు ప్రక్రియలు, ఇటువైపు పాఠ్యాంశాలు ఇచ్చారు. చూడండి, ఏ సమయస్ఫూర్తి, బి తృప్తి, సి అమ్మఒడి, 4 మేల్కొలుపు. ఇటువైపు వాటి ప్రక్రియలు, 1 కథ, 2 కథానిక, 3 గేయం, 4 పద్యం. ఆన్సర్ ఆప్షన్ బి ఏ 1 అన్నమాట. ఏ సమయస్ఫూర్తి కథ, అలాగే బి కథానిక తృప్తి కథానిక, సి 3 అమ్మఒడి గేయం, మేల్కొలుపు పద్యం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, క్రింది వారిలో బాలబంధుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 రావూరి భరద్వాజ, 2 వెన్నెల కంటి రాఘవయ్య, 3 బివి నరసింహరావు, 4 కుసుమ ధర్మన్న. ఆన్సర్ బివి నరసింహరావు, బాలబంధు బివి నరసింహరావు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది వారిని సరైన విధంగా జతపరచండి. ఏ వర్గయుక్తులు, బి అంతస్తాలు, సి అనునాసికాలు, డి ఊష్మాలు. 1 ఇన్యా, 2 ఖా, 3 సా, 4 బండిరా. ఈ దేవిని జతపరచాలి. సో ఆప్షన్ ఆన్సర్ 2 ఏ అనేది 2 వర్గయుక్తులు ఖా అవుతుంది. ఎందుకంటే వర్గయుక్తులు అంటే ఒత్తు ఉంటుంది కదా, సో ఖా అనే దానికి ఒత్తు ఉంది కాబట్టి అది వర్గయుక్తులు అవుతుంది. అలాగే అంతస్తాలు 4 బండిరా, అలాగే అనునాసికాలు 1 ఇన్యా, ఊష్మాలు సా. అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, క్రింది వాడిని సరైన విధంగా జతపరచండి. ఏ ఘ, బి జా, సి పా, డి వా. ఇటువైపు 1 కంట్యాలు, 2 తాళవ్యాలు, 3 ఓష్ట్యం, 4 దంతోష్ట్యం. ఆన్సర్ డి అవుతుంది. ఏ 1 ఘ కంట్యాలు, జా తాళవ్యాలు, పా ఓష్ట్యం, వా దంత్యోష్ట్యం. దంత్యోష్టం అనేది వా, ఇది ఒకటే ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు. అలాగే మిగతా కూడా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూమండలం మొత్తం యాత్ర చేసినట్టే అని వినాయకుడికి చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ 1 పరమశివుడు, బి కుమారస్వామి, సి పార్వతీదేవి, డి నారదుడు. ఆన్సర్ నారదుడు. అండ్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఏమి మహిమంబు గలదో నీ నామమందు, చాటి వచ్చడు వేరొక్క మాట గలదే అన్న కవి ఎవరు? ఏమి మహిమంబు గలదో నీ నామ మందు, సాటి వచ్చడు వేరొక్క మాట గలదే అన్న కవి ఎవరు? నాలం కృష్ణారావు, బి మహాత్మా గాంధీ, సి కందుకూరి వీరేశలింగం, 4 విక్రమాసుడు. ఆన్సర్ నాలం కృష్ణారావు. అండ్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పంచతంత్ర కథలను సంస్కృతంలో మొదటి రాసిన వారు? ఆప్షన్ ఏ విక్రమసేనుడు, బి విష్ణు శర్మ, సి చిన్నయ సూరి, 4 వీరేశలింగం. ఆన్సర్ విష్ణు శర్మ. పంచతంత్ర కథలను సంస్కృతంలో రాసిన వారు విష్ణు శర్మ గారు. నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్, ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదు అని అన్నది అందుకొనే కాబోలు అని మనసులో బాధపడింది ఎవరు? ఆప్షన్ ఏ
చంద్రకుడు, బి ఫలితుడు, సి చలం, డి దేవపుత్ర. ఆన్సర్ ఫలితుడు. అండ్ నెక్స్ట్ 11th క్వశ్చన్, క్రింది వాటిని సరైన విధంగా జతపరచండి. ఇటువైపు విటమిన్స్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఇచ్చారు, ఇటువైపు విటమిన్స్ ఇచ్చారు, సో జతపరచాలి. ఏ స్కర్బీ, బి రికెట్స్, సి బెరిబరి, డి దృష్టిలోపం. ఇటువైపు 1 విటమిన్ డి, 2 విటమిన్ బి1, సి 3 విటమిన్ ఏ, 4 విటమిన్ సి. ఆన్సర్ డి అన్నమాట, ఏ 4. స్కర్బీ వ్యాధి విటమిన్ సి లోపం వల్ల వస్తుంది, రికెట్స్ విటమిన్ డి వల్ల వస్తుంది లోపం వల్ల, బెరిబెరి వ్యాధి బి లోపం వల్ల వస్తుంది, బి1 లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ దృష్టిలోపం 3 విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఏ తూర్పార పట్టడం, బి క్రోమటోగ్రఫీ, సి స్వేదనం, డి నీటిలో మునిగేవి, ఈ స్ఫటికీకరణ. 1 ఉప్పు, 2 ఇసుక, 3 ధాన్యం, 4 శుద్ధ జలం, 4 5th రంగులు. సో వీటిని జతపరచండి. ఆన్సర్ సి. ఏ 3 తూర్పార పట్టడం, ధాన్యాన్ని తూర్పార పడతాము, అలాగే 5 రంగులు క్రోమటోగ్రఫీ చేస్తాము, వాటి ద్వారా వేరు చేస్తామన్నమాట, అలాగే సి స్వేదనం, 4 శుద్ధ జలం. స్వేదనం ఏంటి, శుద్ధ జలం. అలాగే డి 2 నీటిలో మునిగేవి, ఇసుక నీటిలో మునుగుతుంది, అలాగే స్ఫటికీకరణ ఉప్పు. సో ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్ 13th క్వశ్చన్, నీటిలోని సూక్ష్మ మలినాలను వేరు చేయడానికి క్రింది వాటిలో ఏ పద్ధతిని ఉపయోగిస్తారు. నీటిలోని సూక్ష్మ మలినాలను వేరు చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ వడపోత, బి తరలించుట, సి స్ఫటికీకరణ, డి పైవేవి కావు. ఆన్సర్ వడపోత. అండ్ నెక్స్ట్ 14th క్వశ్చన్, ఆకు యొక్క విశాలమైన ఆకుపచ్చ భాగాన్ని ఏమని పిలుస్తారు. ఏ పత్రదళం, బి పత్ర వృంతం, సి పత్ర ఆధారం, డి రక్షక పత్రాలు. ఆన్సర్ ఏ పత్రదళం. ఆకు యొక్క విశాలమైన ఆకుపచ్చ భాగాన్ని పత్రదళం అంటారు. అండ్ నెక్స్ట్ 15th క్వశ్చన్, క్రింది వాటిని సరైన విధంగా జతపరచండి. ఏ బాష్పోత్సేకం, బి పత్రరంధ్రం, సి పుష్పం, డి మడ అడవులు. ఇటువైపు 1 వాయుగత వేర్లు, 2 ఆకర్షక పత్రాలు, 3 పత్రరంధ్ర ముఖ్య విధి, 4 ఆకులో ముక్కు. సో ఆన్సర్ బి అన్నమాట, ఏ 3 అవుతుంది. బాష్పోత్సేకం, పత్రం రంధ్రం ముఖ్య విధి. బాష్పోత్సేకం చేస్తుంది కదా పత్రాల్లోని ఒక రంధ్రాలు, బాష్పోత్సేకం చేస్తాయి. అలాగే బి 4 పత్రరంధ్రం, ఆకులో ముక్కు, ఆకులోని ముక్కు వలె పనిచేసేవి పత్రరంధ్రాలు. అలాగే సి 2 పుష్పం, ఆకర్షక పత్రాలు. పుష్పం అనేవి ఆకర్షక పత్రాలు. మడాడవులు వాయుగత వేర్లను కలిగి ఉంటాయి. మడాడవుల్లోని చెట్లు వాయుగత వేర్లు కలిగి ఉంటాయి. అండ్ నెక్స్ట్ 16th, క్రింది వానిలో దేనిని కార్బోహైడ్రేట్ సమవృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు. ఆప్షన్ ఏ బియ్యం, బి మొక్కజొన్న, సి పెసలు, డి మినుములు. ఆన్సర్ ఆప్షన్ ఏ బియ్యం. బియ్యంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఈ లోగో ఉంది కదా ప్లస్ ఎఫ్ సింబలు, ఈ లోగోలో క్రింది వానిలో దేనికి సంబంధించింది. ఈ లోగో అనేది దేనికి సంబంధించింది. ఆప్షన్ ఏ క్వాషియోర్కర్, బి మరోసమస్, సి బలవర్ణక ఆహారం, డి కార్బోహైడ్రేట్. ఆన్సర్ ఆప్షన్ సి బలవర్ణక ఆహారం. నెక్స్ట్ 18th క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది ఏది. ఏ రాయి అపారదర్శకం, బి గాజు పారదర్శకం, సి చెక్క నీటిపై తేలుతుంది, డి నూనె నీటిలో కరుగుతుంది. సో సరికానిది ఏంటి, డి అనమాట. నూనె నీటిలో కరగదు కదా, పైకి తేలుతుంది, నీటిలో నూనె తేలుతుంది కాబట్టి ఇది కరుగుతుంది అని ఇచ్చారు, కరగదు. సో ఆప్షన్ సరికాంది అంటే డి అనమాట. అండ్ నెక్స్ట్ 19th క్వశ్చన్, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు. ఆగస్ట్ 16, బి మార్చ్ 22, తర్వాత సి అక్టోబర్ 16, డి నవంబర్ 19. ఆన్సర్ సి అక్టోబర్ 16. ఆహార దినోత్సవం అక్టోబర్ 16, ఆ అక్టోబర్ 16 ఆహార దినోత్సవం, గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 20th క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఏ పత్రరంధ్రము, బి పత్రదళము, సి పత్రవృంతము, డి మధ్య ఈనె, ఈ ఈనెలు. ఇటువైపు 1 పొడవైన ఈనె, 2 మధ్య ఈనె యొక్క శాఖలు, 3
ఆకుపచ్చ, ఆకుపచ్చని చదునైన భాగం. ఫోర్, ఆకు యొక్క కాడ వంటి భాగము. ఫైవ్, ఆకు యొక్క ముక్కు. సో ఆన్సర్, మీరు ఈ జతపరిచేటప్పుడు వీడియోని పాజ్లో పెట్టుకొని మీరు ఆన్సర్ చేసిన తర్వాత ఆన్సర్ని చూడండి. సో ఆన్సర్ ఏ, రైట్ ఆన్సర్ ఏ అనేది ఫైవ్ అవుతుంది. పత్ర రంధ్రం అనేది ఆకు యొక్క ముక్కు. అలాగే పత్ర దళం బి త్రీ పత్ర దళం అనేది ఆకు పచ్చ చదునైన భాగం. పత్ర దళం చదునైన భాగం. పత్ర వృంతం ఫోర్, ఈ ఫోర్ పత్ర వృంతం ఏంటి, ఆకు యొక్క కాడ వంటి భాగం. వృంతం అనేది కాడ వంటి భాగం అనమాట. పత్ర ఈనే, మధ్య ఈనే వన్, పొడవైన ఈనె, మధ్య ఈనె పొడవుగా ఉంటుంది కాబట్టి దాన్ని పొడవైన ఈనె అంటారు. ఈనెలు మధ్య ఈని యొక్క శాఖలు అనమాట. మధ్య ఈని యొక్క శాఖలు అనేవి ఈనెలు అనమాట. సో ఆప్షన్ వన్, ఇవన్నీ జతపరచండి. అండ్ నెక్స్ట్ 21, క్రింది వాటిని సరైన విధంగా జతపరచండి. ఇటువైపు తేదీలు ఇచ్చారు, ఇటువైపు వాటి ప్రాముఖ్యతలు. సో వీడియోని పాజ్లో పెట్టుకొని మీరు జతపరచండి, మళ్ళీ చదవట్లేదు. సో ఆన్సర్ అనేది ఆప్షన్ సి అనేది రైట్. ఏప్రిల్ 7 అనేది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. బి 3, ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ దురంతం. ఏప్రిల్ 22, 1 ప్రపంచ దరిద్ర దినోత్సవం. ఏప్రిల్ 23, 2 సారీ ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. అండ్ నెక్స్ట్ 22, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మార్చ్ 14, బి ఏప్రిల్ 14, సి ఏప్రిల్ 4, డి మార్చ్ 4. ఆన్సర్ ఏప్రిల్ 14, అంబేద్కర్ గారు జయంతి. నెక్స్ట్ 23, క్రింది వాటిని జతపరచండి. ఇటువైపు తేదీలు ఇచ్చారు, ఇటువైపు వారి ప్రాముఖ్యత ఇచ్చారు. సో మీరు జతపరచండి, తేదీలు ప్రాముఖ్యత మోస్ట్ ఇంపార్టెంట్. ఆన్సర్ బి ఏ 3, ఏప్రిల్ 24 కామన్వెల్త్ దినోత్సవం. బి 1, మార్చ్ 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. సి 4 అన్నమాట, సి 4, మే 1 అనేది అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. అలాగే డి 2, మార్చ్ 3 అనేది పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. అండ్ నెక్స్ట్ 24, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ మే 22 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. అండ్ నెక్స్ట్ 25, క్రింది వాటిని జతపరచండి. ఇటువైపు తేదీలు, ఇటువైపు వాటి ప్రాముఖ్యతలు ఇచ్చారు. సో ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్ ఏ రైట్. చూడండి, ఏ జూన్ 29 అనేది జాతీయ గణాంక దినోత్సవం. జూన్ 29 జాతీయ గణాంక దినోత్సవం. బి 4, జూన్ 5 అనేది ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జూన్ 1 ప్రపంచ పాల దినోత్సవం. జూన్ 22 ప్రపంచ శరణార్థుల దినోత్సవం. అండ్ నెక్స్ట్ 26, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 21, బి. నెక్స్ట్ 27, 2023 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎవరు? ఆన్సర్ నర్గిస్ మెహ్మదీ. నెక్స్ట్ 28, భారత్లో వన్యప్రాణి వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సి అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు వన్యప్రాణి వారోత్సవాలు జరుపుకుంటారు. అండ్ నెక్స్ట్ 29, 2024 జూలైలో జరగబోయే వేసవి ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్య నగరం ఏది? ఆప్షన్ ఏ పెరు, బి ప్యారిస్, సి కైరో, బి డి బీజింగ్. ఆన్సర్ బి ప్యారిస్. ప్యారిస్లో జరుగుతాయి 2024 వేసవి ఒలింపిక్స్. నెక్స్ట్ 30th క్వశ్చన్, 2023 ఏడాదికి నోబెల్ సాహిత్య విభాగ విజేత యోన్ పాసే ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ నార్వే. చూడండి, 2023 నోబెల్ శాంతి బహుమతి, సాహిత్య బహుమతి ఎవరికి వచ్చింది? యోన్ పాసే అనే వ్యక్తికి వచ్చింది. అతను నార్వే దేశానికి చెందినవాడు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి, మిస్ అవ్వద్దు. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.